श्री महागणपते नमः, श्री सरस्वती नमः, श्री पादवल्लभ नरसिंह सरस्वती, श्री गुरुदत्तात्रेय नमः। मनलो अन्नी भावालु उन्नट्लगा भक्ति भावं कूडा उंटुंदि कदा। आ भक्ति भावान्नि पेंचुकोवडं वल्ल भक्तुडिकि मेलु जरुगुतुंदि, गानी भक्तुडि वल्ल 10 मंदिकि मेलु कूडा जरुगुतुंदि। प्रेम इष्टं అంటే భగవంతుడి మీద పెరుగుతూ పోతే అది భక్తిగా కూడా మారుతుంది, ఆ ఇష్టం పెరుగుతూ పోతే। అంచేత ప్రేమ లేకుండా భక్తి లేదు, రెండు ఒకటే అని చెప్తున్నారు। భక్తి ప్రేమను ఆధారం చేసుకొని వృద్ధి చెందుతూ ఉంటుంది। ప్రేమ అంటే దీని గురించి చాలా వరకు నేను చెప్పుకోవచ్చు, ఇప్పుడు టైం లేదు నాకు, కానీ ఇది పవిత్రమైనటువంటి పరమాత్ముడితో సంబంధించినటువంటి ప్రేమ, అంతేగాని కామక్రోధాదులతో సంబంధించినటువంటి ప్రేమ కాదు। ఇది జ్ఞానమనే తాళంతో తీరిస్తేనే భక్తి కనిపిస్తుంది అని భక్తి శాస్త్రం చెబుతుంది। ఇది దైవానుగ్రహం వల్ల జరుగుతుంది, దైవానుగ్రహం భక్తి లేకుండా లభించదు। ఎంతో మంది భక్తులు భగవంతుణ్ణి ప్రేమించి భక్తిని వృద్ధి చేసుకొని తరించారు కదా। ఆ కథలన్నీ అప్పుడప్పుడు మనం వింటున్నాం, భాగవతంలో వింటున్నాం, రామాయణంలో వింటున్నాం, వేరే వేరే పురాణాల్లో కూడా మనం వింటున్నాం। ఇప్పుడు ఘోరమైనటువంటి కష్టకాలం వచ్చింది, దీన్ని మనం దాటేయాలి। ఇలాంటి దుర్భర పరిస్థితిలో అందరం ద్వేష భావాలను మర్చిపోయి స్నేహంతో ఉంటూ పరస్పరం సహకరించుకుంటూ కుటుంబాలను ఆదుకుంటూ సమాజాన్ని కాపాడుకుందాం అందరూ కూడా। కాపాడటమే ఒక పెద్ద లక్ష్యం। స్నేహం అంటే మనకు అర్జునుడు గుర్తుకొస్తాడు, ఆయన సఖ్య భక్తితో కొలిచి భగవంతుడి అనుగ్రహాన్ని సంపాదించాడు। అర్జునుడు అంటే నరుడు, పూర్వజన్మంలో నరమహర్షి, కృష్ణుడు అంటే నారాయణుడే, కృష్ణుడు అంటే నారాయణుడే, అంటే ఇక్కడ నర నారాయణులే శ్రీకృష్ణ అర్జునులుగా జన్మించారు। పాండవులు ధర్మాత్ములు, ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని ఆచరించి చూపించారు పాండవులు, ధర్మ మార్గం నుండి తప్పలేదు వాళ్ళు పాండవులు, అందరినీ కూడా ఆదుకున్నారు। వారికి భక్తి ఉంది కనుక భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడి అనుగ్రహం కలిగింది కదా, అదే వారికి ధర్మ మార్గంలో నడిపించింది। అటువంటి వారిని తలుచుకుంటే చాలు, పుణ్యం లభిస్తుంది। ధర్మం వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన మాద్రీసుతో కథయతాం నభవంతి రోగాః। ధర్మరాజును స్మరిస్తే ధర్మబుద్ధి పెరుగుతుంది, భీముణ్ణి తలుచుకుంటే పాపం తొలగిపోతుంది, అర్జునుని కీర్తిస్తే శత్రువులు నాశనమవుతారు, నకుల సహదేవులను గురించి మాట్లాడుకుంటే ఆరోగ్యవంతులవుతారు। ఇది పుణ్యాత్మలను స్మరించుకోవటం వల్ల కలిగే లాభం। మన అర్జునుని గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం। ప్రకృతి వికోపాలు కలిగినప్పుడు అర్జునుని స్మరిస్తూ ఉండటం ఆచారం। చాలా వాన వచ్చినప్పుడు అర్జునుడిని స్మరించడం, కాబట్టి విపరీతంగా ఉరుములు అంటే మెరుములు మెరుములు ఏర్పడినప్పుడు, ఆ మెరుపులు ఏర్పడినప్పుడు ఉరుములతో మెరుపులు వస్తాయంటే భయం అవుతుంది, అప్పుడేమంటాం అర్జున పాల్గుణ కిరీటీ పార్థ అని ఈనాటికి కూడా పెద్దలు తలుస్తూ ఉంటారు। ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు కూడా వచ్చేసే వాళ్ళకు కూడా తలుస్తూ ఉంటారు,
వరదలొచ్చినప్పుడు ఘోరమైన వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా అర్జునుణ్ణి తలుచుకోవాలని అని చెప్తూ ఉన్నారు. ఈ పేర్లు రాకపోయినా అర్జున పాల్గుణ అంటే చాలు అని చెప్పారు. అంతటి శక్తి అర్జునుడికి ఎలా వచ్చింది అంటే దీనిని సమాధానం మనకు మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో దొరుకుతుంది. అర్జునుడు సాక్షాత్ నారాయణుడి అవతారమే అని చెప్పారు. ఏష నారాయణ కృష్ణ పాల్గుణాశ్చ నరస్మృతః పాల్గుణశ్చ నరస్మృతః నారాయణో నరశ్చైవ సత్వమేకం ద్విధాకృతం. భగవంతుడు భక్తులపై కృపతో జగత్ కళ్యాణం కోసం నానా అవతారాలను స్వీకరిస్తూ ఉంటాడు. లోకక్షేమం కోసమే శ్రీహరి నరనారాయణులు అనే ఇద్దరు ఋషులుగా బదరికా ఆశ్రమంలో అవతరించారు. వారే ద్వాపరాంతంలో కృష్ణార్జునులుగా అవతరించారు. అంటే ఒకే శక్తి రెండుగా అయింది. ఈ సత్యాన్ని తెలుసుకుంటే కృష్ణార్జునుడు ఒక్కటే అని ఒక్కరే కదా ఒక్కటే అని చెప్పేసి అర్థమవుతుంది. కానీ ఒకడే అయినటువంటి నారాయణుడు రెండు అయ్యి భక్తి యొక్క గొప్పదనాన్ని తెలిపాడు. ఒక సందర్భంలో ఒక బ్రాహ్మణుడి గోవులను రక్షించేటువంటి పరిస్థితి ఒక ఏర్పడింది. అప్పుడు అర్జునుడికి తన నియమాన్ని రక్షించుకోవటం ప్రధానమా లేదా దొంగలించుకొని పోతున్నటువంటి గోవులను రక్షించడం ప్రధానమా అనే ధర్మ సంకట పరిస్థితి ఏర్పడింది. నియమం తనకు సంబంధించింది, గోవులను రక్షించి ఇవ్వటం అనేది ప్రజలకు సంబంధించింది. ప్రజారక్షణ చేయటమే తమ కర్తవ్యం, అదే ధర్మం అని నియమాన్ని చూసుకుంటే అది స్వార్థమవుతుంది, అధర్మమవుతుంది. కనుకనే అర్జునుడు వెంటనే కదిలి వెళ్ళాడు, గోవులనంతా రక్షించాడు, బ్రాహ్మణుడికి అప్పచెప్పాడు. అప్పుడు ధర్మరాజే మెచ్చుకొని, నువ్వు ధర్మకార్యమే చేశావు కనుక నియమాన్ని ఉల్లంఘించినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోనక్కర్లేదు అన్నాడు. అప్పుడు అర్జునుడు, నా వ్యాజేన చరేత్ ధర్మం ఇతి మే భవతః శృతం, న సత్యాత్ విచలిష్యామి సత్యే నాయుధ మాలభే. అన్నగారు, ధర్మపాలనలో సాకులు పనికిరావని మీ వల్లనే తెలుసుకున్నాను. నేను సత్యవ్రతంలోనే ఆయుధాలను పొందాను కనుక సత్యాన్ని విడిచిపెట్టలేను అనే అద్భుతమైనటువంటి మాటను అన్నాడు. అన్నగారు చెప్పారు కదా అని తన ధర్మాన్ని విడిచిపెట్టుకోకుండా ప్రాయశ్చిత్తాన్ని కూడా చేసుకున్నాడు. ఆ సందర్భంలో గొప్ప తపస్సు చేసి శివుణ్ణి దర్శించాడు. ఆయన నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. దేవతల నుండి అనేక దివ్యాస్త్రాలను కూడా పొందాడు. ఆ సందర్భంలోనే ఊర్వశీ పెట్టిన పరీక్షలో విజయం సాధించాడు. ఇంద్రియ నిగ్రహాన్ని మాత్రము కోల్పోలేదు. అప్పుడు ఆమె పెట్టినటువంటి శాపం అతడికి అజ్ఞాతవాసం చేసే సమయంలో వరమైపోయింది అన్నారు. ఇలా ఆ వీరుడిలో ధర్మం ఉంది, సద్గుణాలు కూడా ఉన్నాయి. కనుకనే శ్రీకృష్ణుడు తన చెల్లెలు సుభద్రను అర్జునుడికి ఇచ్చి సంబంధం కలుపుకున్నాడు. అప్పటినుంచి కృష్ణ అర్జునుడు భావవరదులయ్యారు. అర్జునుడి ఆత్మ కృష్ణుడయ్యాడు, కృష్ణుడి ఆత్మ అర్జునుడయ్యాడు. భగవంతుణ్ణి భగవంతుడు బంధువు చేసుకుంటాడు అని అంటే భక్తుణ్ణి భగవంతుడు ఎప్పుడూ కూడా బంధువు చేసుకుంటాడు అని అర్జునుడి కథలోని ఈ ఘట్టం తెలుపుతోంది. కృష్ణుడు అర్జునుడి కోసం స్వర్గలోకాన్ని అయినా విడిచిపెట్టేశాడు. అర్జునుడు కృష్ణుడి కోసం ప్రాణాలనైనా విడిచిపెడతాడు. అలా వారి సంబంధం గట్టిపడిపోయింది. భగవంతుడి కోసం అర్జునుడు అంతటి భక్తిని సంపాదించుకున్నాడు, భగవంతుడి హృదయంలో ప్రేమను సంపాదించుకున్నాడు. యుద్ధం సమీపించింది.
అర్జునుడు దుర్యోధనుడు కృష్ణుడి వద్దకు వచ్చాడు. కృష్ణుడి పాదాల చెంత కూర్చోవటం అవమానమని భావించాడు. ఇప్పుడు ఇక్కడే మనకు ఈ కథ అంతా మలుపు తిరుగుతుంది. మహాభారతం భావించి ఏం చేస్తాడు ఈ దుర్యోధనుడు? తల దగ్గర వెళ్ళి కూర్చున్నాడు. నేను చాలా పెద్దవాణ్ణి కదా, ఈ కాళ్ళ దగ్గర ఎందుకు నేను కూర్చోవటం అని తల దగ్గర వెళ్ళి కూర్చున్నాడు. అర్జునుడు భక్తిగా పాదాల వద్ద కూర్చున్నాడు. ఆయనకు కావాల్సింది పాదాలు, అక్కడ కూర్చున్నాడు. పైగా తనకు ఆ స్థానం దొరికినందుకు మనస్సులోనే మురిసిపోయాడు. పాదస్థానం దొరికింది కదా, అంతే చాలు. ఆ సందర్భంలో కృష్ణుడు సమస్త యాదవ సైన్యం కావాలా, ఆయుధం పట్టుకోకుండా ఒంటరిగా ఉన్నటువంటి నేను కావాలా అనేటువంటి పరీక్ష పెట్టాడు. అప్పుడు అర్జునుడే నేను ముందు చూశాను కనుక వరాన్ని అర్జునుడే ముందు కోరుకోవాలి అన్నాడు. అది వేరే అన్నాడు. అంటే లేస్తూనే అర్జునుడిని చూశాడు. పాద దగ్గర కూర్చున్నాడు కదా, పాదం దగ్గర లేస్తూనే కనపడేదెవరు? పాదం దగ్గర ఉండేవాడు. తల దగ్గర ఉండేవాడు కనపడడు కదా, తర్వాత కదా తల తిప్పుకొని చూడటం. అందుకని అర్జునుడే మొట్టమొదటి అడగాలి ఈ కోరికను. సమస్త యాదవ సైన్యం ఒక చోట ఉంటుంది, నేను మాత్రం ఆయుధం లేకుండా ఒక చోట ఉంటాను, ఎవరు కావాలా ఏం కావాలా నీకు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఈర్ష్యతో కొత్త కొతలాడిపోయాడు. దుర్యోధనుడి కోపం వచ్చేసింది లోపల లోపలే. ఏమడుగుతాడు? సమస్త యాదవ సైన్యాన్ని అడుగుతాడేమో, ఏమీ ముత్తపిత్తలు చేతిలో కూర్చున్నవాడు వీడెందుకు నాకు అనుకున్నాడు మనసులో. ఏమీ ఆయుధము లేకుండా కూర్చునే వాటి దగ్గర ఏంటి చేసుకొని ఏం చేస్తాడో ఈ అర్జునుడు, ఏమడుగుతాడో అని. సమస్త యాదవ సైన్యం పాండవుల వైపు వెళితే తాను ఓడిపోవటం ఖాయమనుకొని ఎంతో తల్లడిల్లిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుణ్ణి సామాన్యుడిగా గుర్తించాడు. ఆ సమయంలో కృష్ణుడి కన్నా సైన్యబలమే గొప్పదని భావించాడు. ఆ సమయంలో అర్జునుడు మాత్రం శ్రీకృష్ణుడి భగవంతుడిగా గుర్తించాడు. అంటే ఆయన ఒకడుంటే చాలు అనే విధంగా గుర్తించుకున్నాడు లోపల. ఆయనుంటే జయం లభిస్తుందని భావించాడు. కనుక వెంటనే నోరు విప్పి, కృష్ణ మాకు నువ్వే కావాలి, నువ్వు తప్ప మాకేమి వద్దు అని కోరాడు. నువ్వు ఉంటే చాలు, ఊరికే అట్లా కూర్చుంటే చాలు, మేమంతా చూసుకుంటాం. దుర్యోధనుడు ఆ మాట విని ఎంతో సంతోషించాడు. అబ్బా ఇది అడిగాడు, లేకపోతే అన్యాయంగేమో అయిపోయేది, అమ్మాయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడట. కృష్ణుడి నుండి సైన్యాన్ని కోరుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు. అంత సైన్యం, ఈ సమస్త యాదవ సైన్యం ఒక్కరు కూడా మిగల్లే. ఎంతో సంతోషమైపోయింది దుర్యోధనుడికి, ఇంకేమి నేను గెలిచినట్టే లెక్క అని. భోగంలో ఇచ్చ కలవారు దుర్యోధనుడిలాగా ఇలాగా ప్రవర్తిస్తారు. ఎవరైనా భోగంలో ఇచ్చ ఉంటే వాళ్లకు వాళ్ల యొక్క పరివర్తన దుర్యోధనుడిలాగా ఉంటుందంటారు, ఇలాగే కోరుకుంటారట. వారికి భగవంతుడి కన్నా విషయాలే భోగాలే, అంటే భోగాలే ప్రధానమైనవి. భోగాశక్తితో ఎంత గొప్పదాన్ని పోగొట్టుకుంటున్నారో వారికి తెలియదు. 10 సేర్లు బంగారు కావాలా నేను కావాలా అని అడిగితే కొంత అందరూ అడిగేదేం 10 సేర్లు బంగారే కావాలంటారు. కృష్ణుడు అర్జునుడితో, నన్నెందుకయ్యా కోరుకున్నావు ఒట్టు చేతులు అని. అప్పుడు అర్జునుడు అన్నాడు, కృష్ణ నువ్వు తప్ప మాకు ప్రపంచంలో కోరుకోదగినది ఏదీ లేదు. నువ్వు ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నా పట్టుకోకపోయినా పాండవులకు నువ్వే గతివి, మేము నిన్ను ఆశ్రయించి ఉన్నామన్నారు. నువ్వే కదయ్యా మాకు గతి, ఇంకెవరున్నారు మాకు? అసలు నువ్వూరికే పక్కలో ఉంటే చాలు. అది అర్జునుడి యొక్క మనస్సులోని యొక్క భావం. భగవంతుడు ఎందుగల ప్రేమ భక్తి. తర్వాత అర్జునుడు యుద్ధరంగంలో బంధువులను గురువులను చూసి దిక్కుతోసక దీనుడైపోయి శ్రీకృష్ణుడు ఇలా శరణు కోరారు. శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. కృష్ణ నేను నీ శిష్యుణ్ణి, నిన్నే శరణు పొందాను, నాకు ఏది మంచిదో దాన్ని తెలుపు, నన్ను ఆజ్ఞాపించు అని భగవంతుడి కాళ్ళు పట్టుకున్నాడు. అర్జునుడి యొక్క ఈ శరణాగతియే సమస్త మానవలోకానికి మేలు చేసింది.
మనకు భగవద్గీతను అందించింది. భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పాడు కనుక ఆ గీత భగవద్గీత అయింది. అర్జునుడి గొప్పతనమే కృష్ణుడి చేత గీతను ఉపదేశింపజేసింది. కనుకనే శ్రీకృష్ణుడు గీతలో విభూతి యోగంలో 37వ శ్లోకంలో పాండవానాం ధనంజయః, పాండవులలో నేనే అర్జునుడిని అని చెప్పుకున్నాడు. అన్ని సుగుణాలు భక్తి ఉండటం వల్లనే అర్జునుడికి భగవంతుడు విశ్వరూపాన్ని కూడా చూపించాడు. అర్జునుడి యొక్క సఖ్యభక్తి వృద్ధి చెంది భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా లభింపజేసింది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఇక్కడ యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో, అంటే ఎక్కడ యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో, అక్కడ లక్ష్మి ఉంటుంది, అక్కడ విజయం ఉంటుంది, అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. అర్జునుడిలాగా కష్ట సమయాల్లో దీనులైపోకుండా భగవంతుడిని పట్టుకుంటే ఆయన మనలను కష్టాల నుండి గట్టెక్కిస్తాడు. అర్జునుడిలాగా ధర్మంగా ప్రవర్తిస్తూ భగవంతుడికి ఇష్టమైనట్లుగా నడుచుకుంటే భగవంతుడైనటువంటి కృష్ణుడు మనలను పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు కదా. ఈ కథను వినటం వల్ల నవవిధా భక్తులలో ఏ భక్తిని కోరితే ఆ భక్తి మీకు సిద్ధించుగాక, శ్రీకృష్ణ అనుగ్రహం మీపై ప్రసరించుగాక అని చెప్తూ మనము కరోనా గురించి ఇంకా కొంచెం మనం చెప్పుకుందాం. ఇంకా ఉంది, కొంచెం ఉంది మనకు. అంటే ఇంకా కొన్ని నియమాలు పూర్వం వాళ్ళు ఎట్లా చేశారు అని కొంచెం చెప్పుకొని వెళుతున్నాను. ఇంకా 4-5 సూత్రాలు దాంట్లో మిగిలినట్టు ఉంది, అవి కూడా మనం అనుసరిస్తాం. ఇక్కడ పరమాత్ముడు ఆ భక్తిని గురించి చెప్పుకొని వచ్చాడు. ఇంతవరకు అర్జునుడు ఎంత శక్తివంతుడు అయినప్పటికీ నియమ నిష్టలు వదలలేదు. ఆ భక్తినే నియమ నిష్టలు వదలకోకుండా ఆచరించుకొని వచ్చాడు కాబట్టి కృష్ణుడు తనకు దగ్గరయ్యాడు, బావా అనిపించుకున్నాడు. అటువంటి మనస్సు అందరికీ కావాలా అనేది. ఇక్కడ అటువంటి అర్జునుడి కథ విన్నాము ఇంతవరకు. ఇప్పుడు ఇంక కొంచెం మనం వదిలేసినటువంటి నియమాలు, అంటే ఇప్పుడు మనం కరోనా సందర్భంలో చేసేటువంటి నియమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో నేను చెప్పుకోవెళ్తున్నా, పద్మపురాణంలో అకృత్వ పాదయో శౌచం మార్గతోన శుచిర్భవేత్ అని చెప్పారు. అంటే బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ముందు కాళ్ళను బాగా కడుక్కోవాలి అని అర్థం. అప్పుడే పద్మపురాణంలో చెప్పారు చూడండి. పద్మపురాణంలో ఎప్పుడో జరిగింది, బయట నుంచి వస్తూనే కాళ్ళు కడుక్కోవాలని. బయట తిరిగేటప్పుడు వేసుకున్న బట్టలను ఇంటికి వచ్చిన వెంటనే మార్చుకోవాలని మహాభారతంలో అనుశాసన పర్వంలో చెప్పారు చూడండి. ఎక్కడెక్కడికి సంబంధం? అన్యదేవ భవేత్ వాసః శయనీయే నరోత్తమ అన్యత్ రథ్యాసు దేవానాం ఆర్చాయాం అన్యదేవకి. అంటే పడుకునేటప్పుడు, ఇంటి నుంచి బయట వెళ్ళేటప్పుడు, పూజ చేసేటప్పుడు వేరువేరు వస్త్రాలను బట్టలను ధరించాలి అని ముందుగానే చెప్పారు. మనం ఆఫీస్కి వెళ్ళేదే బట్టలు వేరే పెట్టుకోవాలా, అదే వేసుకొని వెళ్ళాలా. అయిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడే ఒకటి వస్త్రాలు వేసుకోవాలా, మొత్తం తీసేయాలా, ఒక బనీను ఇంక లోపలంతా అట్లే వదిలేసి దానిమీద వేషం చేసుకోకూడదు, మొత్తమే తీసి పారేసేయాలని చెప్తారు. చాలామంది ఏం చేస్తారు, కోటు తీసేసి బయటకు వేసేస్తారు, షర్ట్ తీసేస్తారు, బనీన్ ఉంటుంది. ఆ బనీన్ ఉన్నప్పుడు అట్లా ఉండిపోతారు. అయిన తర్వాత అదే బనీన్ ఉంటుంది, మడుగు వస్త్రం వేసుకొని పూజకు పెడతారు. ఏం ప్రయోజనం అది? లోపల మురికి అట్లే ఉంది. నేంగా స్నానం కూడా చేయాలా,
బయట నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం ఇక్కడ అట్లీస్ట్ చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని పొద్దున ఎట్లా చేస్తుంటావు స్నానం చేతులు కాళ్ళు కడుక్కొని మొత్తం బట్టలన్నీ తీసేయమని చెప్పారు అనుశాసన పర్వంలో మహాభారతంలో అది చెప్పాలంటే యోచన చేయండి అక్కడ చెప్పాలంటే ముందుగానే ఇవన్నీ తెలిసేమో ముందుగా వచ్చేటువంటి అపాయాలు ఇవన్నీ కూడా అంత ముందుగానే చెప్పారు అందుకని మన పూర్వీకులు మనకు చెప్తూ ఉంటే చేతస్థం మీకు పనిలే మీకు ఎప్పుడు కాళ్ళు కడుక్కోమంటావు పనిలే కాళ్ళు ఎందుకు కడుక్కోనేది సాక్స్ వేసుకున్నాను కదా సాక్స్లోనే భోజనం సాక్స్లోనే పడుకోవటం అన్ని సాక్సే పొద్దున సాక్స్ వేసుకుంటే రాత్రి ఇప్పుతాం లేకపోతే ఇంపము ఉపార్యం బాగలేదు కదా దాని నుంచి చాలా రోగాలు వస్తాయి అనేది ఆయా ఆరోగ్యానికే చేశారు వాళ్ళు ఇక వడ్డించిన పదార్థములను ఉత్తి చేతితో తినకూడదు అని ధర్మసింధు అనే గ్రంథంలో చెప్పింది అంటే మామూలు కొంతమంది ఏం చేస్తారు ఇస్త్రాకు వేసి ఒకటి ఒకటిగా వడ్డిస్తూ ఉంటారు మొదట కొంచెం వేస్తారు పాయసం కానీ లవణం కానీ వేస్తారు తర్వాత వెళ్ళి కూర వేస్తారు కూర వెళ్ళి లోపల వెళ్ళి ఇంకొక కూర తీసుకొచ్చేలోపు ఈ కూర తినేస్తారు ఆ తర్వాత ఇంకొక కూర తీసుకొచ్చే లోపల ఈ కూర తినేస్తారు ఇంత ఇంత పాయసం వేసుంటారు ఆ పాయసం కూడా తిన ఉప్పు మాత్రం తినరు అట్లే పెట్టుకుంటారు ఆ పాయసం కూడా తినేస్తారు వడ్డిచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అసలు ఈ ఈ ఇస్తరులు కూర వడ్డిచ్చారో లేదో అనుమానం పుడుతుంది వాళ్ళకు పాపం మళ్ళీ కూర తీసుకొస్తారు వాళ్ళు ఇంకో పారు కూర వేస్తారు వడ్డిచ్చలేదు తర్వాత వచ్చి కూర్చున్నట్టుంది ఈ అబ్బాయి పాపం అని కూర తీసుకొచ్చి వేస్తారు అది తినేస్తారు తినటమే అన్నీ తినేస్తారు ఇంకేదైనా భక్ష్యం ఉంటుంది భక్ష్యం ఇస్తే ఆ భక్ష్యము తినేస్తాం అది ఆకలో లేక ఫ్యాషన్నో తెలియదు కానీ తినే కొనాకేమే ఒట్టి ఇస్తరాకులో అన్నం వడ్డించట అన్నం తీసుకొస్తారు ఒట్టి ఇస్తరాకులో అన్నము ఉప్పు ఉంటుంది అది ఆ అపశకునం అట్లా చేయకూడదు చూడండి ఒట్టి అన్నమే ఉండకూడదు రోగం వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి అన్నం వడ్డిస్తే ఏమి ఉండదు అక్కడ అన్నం వడ్డించడానికి ఇంత ఏదో సాంబార్ తీసుకొచ్చి వేస్తారు ఆ సాంబార్ మొత్తం ఒక గారలాగా చేసి సాంబార్ వేసుకొని మొత్తం తినేస్తాం నేకేస్తాం మళ్ళీ ఉప్పు మాత్రం ఉంటుంది ఇంకేముండదు ఇది చెయ్యకూడదు అన్నారు అంటే అన్ని పదార్థాలు వడ్డించిన తర్వాత గోవింద నామస్మరణం అయిన తర్వాత ఇక భోంచేయండి అంటాం అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలా ఈ కూర బాగుందే ఆ కూర బాగుందా ఆ కూరతో తినవచ్చా ఈ కూరతో తినవచ్చా ఈ కూర ఎక్కువ బాగుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకొచ్చి వేయండి అని చెప్పచ్చు బాగుంటే కూరను లేక వండిన కూరలే చాలు దండిగైపోతాయి ఇది ఒక సెలెక్షన్కి ఒక మార్గం మనకు ఒకటొకటిగా తినచ్చు మధ్యలో పాయసం వడ్డిస్తారు లక్షణంగా తినచ్చు ఇది భోజనం చేసే ఒక లక్షణం ఇక్కడ చెప్పుకొని వస్తారు చూడండి లవణం వ్యంజనం చైవ ఘృతం తైలం తథైవచ లేఖ్యం పేయంచ వివిధం హస్తదత్తం నభక్షయేత్ ఉప్పు ఊరగాయి నెయ్యి అన్నీ చెప్పారు చూడండి అప్పుడు నూనె అన్నము కూరలు మొదలైనటువంటి పదార్థములను చెంచాలతో కానీ గరిటలతో కానీ వడ్డించాలి వడ్డించే ఒట్టి చేతిలో వడ్డించకూడదు వడ్డించేవాళ్ళు గరిటతో వడ్డించాలి అది జ్ఞాపకం పెట్టుకోండి చాలా ఇండ్లలో ఒట్టి చేతితో వడ్డిస్తారు అది మహాపరాధం ఒట్టి చేతితో కూర వేస్తూ ఉంటారు ఎందుకంటే చెంచాలో వేసేటువంటి నాకు నువ్వు నేర్చుకోవాలా అక్కడే వంట ఇంట్లోనే నాలుగైదు మాటలు చెంచా తీసివేసి చెంచా తీసివేసి చెంచా తీసివేసి చేయాలా అక్కడే ఒక పది మాటలు నేర్చుకొని రావాలా చాలామందికి చెంచాలో తీసిన కూరని కింద వేయటానికి అయ్యలేదు వాళ్ళకి ఏం చేసినా ఎంత ఇదిలిచ్చినా అంటకపోయి ఉంటుంది అది అదొక నాకది దాన్ని నేర్చుకోవాలి మనం అందుకని ఒట్టి చేతులు వేయి అప్పుడు చేయి తీసి చేత్తో వడ్డించకూడదు అన్నం కూడా చేత్తో వడ్డిస్తారు మహాతప్పది చేయిలాగానే ఒక గరిటె ఉంటుంది దాంతో వడ్డించాలా కూరలు అంతేనే ఉప్పు కూడా అన్నీ అంతేనే నెయ్యి కూడా అంతేనే ఒట్టి చేత్తో ఏ పదార్థాన్ని వడ్డించకూడదు అని చెప్పారు ఉత్తి చేత్తో వడ్డిస్తే
అది మనం తినకూడదు అన్నారు. ఉత్తి చేత్తో వడ్డించినప్పుడు అది మనం ముట్టకూడదు. అంటే ఈ ఫుడ్ హ్యాండ్లింగ్ చేసేవాళ్ళు వాళ్ళ మూలకంగా టైఫాయిడ్ రోగం వ్యాపిస్తుందనేటువంటి విషయం 20వ శతాబ్దం ప్రారంభంలో అంటే 1907వ సంవత్సరంలో ఆధునిక వైద్యులు శాస్త్ర నిపుణులు కనిపెట్టారు. అప్పుడు కనిపెట్టారు. ఈ టైఫాయిడ్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా వాళ్ళు తలగొట్టుకున్నారు. ఎట్లా వస్తుంది టైఫాయిడ్ ఈ భారతీయులకి అంటే ఇది సమాచారం. అప్పుడు తెలిసింది ఒట్టి చేత్తో వడ్డించిన అన్నం తిన్నారు కాబట్టి వాళ్ళకి టైఫాయిడ్ ఎక్కడో ఉంటుంది. అది టైఫాయిడ్ కూడా అంటురోగమే, అది వచ్చేస్తుంది టైఫాయిడ్. ఇలా అనేక విషయాలు సూత్ర రూపంలో చెప్పే పద్ధతి పూర్వకాలంలో ఉండేది. సూత్ర రూపంగా చెప్తుంటారు. ఇక్కడ ఆరోగ్య సూత్రాలను నియమబద్ధంగా పాలించే వ్యవస్థ వాతావరణము ఆ కాలంలో ఉండేది. ఎందుకో ఏంటో సంప్రదాయాల మీద క్రమంగా గౌరవం మనకు తగ్గిపోయింది. ఇప్పుడు అదే ఆరోగ్య సూత్రాలను మళ్ళీ మన నిత్య జీవితంలో అమలుపరచుకుంటే మనకు మన చుట్టుముట్టుల వాళ్లకు కూడా ఉపకారం చేసినట్టు అవుతుంది కదా. ఎంత బాగుంటుంది ఇప్పుడు. అందుకే కదా ఇవన్నీ ఈ కరోనా సందర్భంలో ఇవన్నీ తీసుకొచ్చారు. అంతరం పెంచుకోండి, దూరం ఉండండి, మాటిమాటికి ముట్టుకోవద్దండి ఒట్టి చేత్తో, మరి గుడ్డ కట్టుకోండి మూతికి, కడగండి, బయట నుంచి వస్తే కాళ్ళు కడుక్కోండి, గుడ్డలంతా వేరే పెట్టుకోండి. ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇప్పుడు చెప్పకపోతే కరోనా వ్యాపిస్తుంది, చచ్చిపోతాం. ప్రాణానికన్నా ఇంకేముందండి? అందుకని చాలామంది ప్రాణం మీద చాలా, మన ఎవరో తమిళనాడు పోలీసు వాళ్ళు ఒక కథ అది చూసి నవ్వి 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 చాలా అయిపోయింది. నాకు ఇక్కడ పొట్ట పట్టుకుంది. మీరు కూడా చూడండి, ఎంత చెప్పినా బయటకు రావటం, పిల్లలు బయటకు రావటం వెళ్ళటం ఎంత చేసినా కాలేదు. అప్పుడు ఒక కృతక కరోనా వాడిని లోపల పండబెట్టి ఒక అంబులెన్స్ని తీసుకొని నిలబెట్టి ఒక సైకిల్లో వచ్చిన వాళ్ళంతా దాంట్లో వేయటం, వాళ్ళు నోరు కొట్టుకొని కిటికీ నుంచి కింద పడి వాళ్ళు చాలామంది భయపడి ఇంకా ఆ సగాలకే రామని చెప్పేసి వాళ్ళు ఎంత మంచి కిట్టుకు చేశారు తమిళనాడు వాళ్ళు. ఎంత బాగుంది, అది చేయకూడదా ఇక్కడ కూడా? మన ఆంధ్రలోనూ చేస్తే బాగుంటుంది కదా. ఒక రెండు అంబులెన్స్లు అన్ని చోట్ల పెట్టుకొని లోపల కరోనా వాడిలాగా పండబెట్టి వాడు నిల్చున్నాడు దయ్యంలాగా నిల్చున్నాడు. కొట్టుకొని వాళ్ళంతా కూడా అమ్మో బాబో ఇల్లబో దిబో నాయనా సామీ సామీ ఎన్ని విచ్చడంగో ఇంత పక్కమే నాంగు వరమాట, చత్తపోయా వరమాట. అప్పుడు ఎలా అంత మాత్రం చెప్పారు, నేను చచ్చిపోయినా ఇక్కడికి రామి, ఇంకా మేము ఇంకా సైకిలే ముట్టము, అయ్యో అయ్యో అని పరుగు అట్లా ఉండాల. ఏ కరోనా వాడిని వదిలితే చాలు సభలో వస్తున్నానని పరిగెత్తిపోతారు. అదంతా కదే ప్రాణ భయం అండి అందరికీ. ఈ ప్రాణభయాన్ని మనమంతా రక్షించుకుందాం, చెప్పిన మాట విందాం, సమాధానంగా ఉందాం.